మా పరిస్థితి మా బాలని మేము ఇబ్బందుల్లో ఉన్నాము. 120 రూపాయలు అంటే మనిషి దగ్గర ఇంటికి 120 రూపాయలు తీసేసుకుంటున్నారు. ఆ సంవత్సరానికి ఎంత అవుతుంది? మేము కష్టపడి కూలి పనులు చేసుకుని బతుకుతున్నా. 120 రూపాయలు నుంచి మేము చెక్క ఎత్తించుకున్నంత దీంట్లో మీరు లేవండి. అయినా నేను మాత్రం నేను మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నేను మాత్రం ఇబ్బంది ఇంటికి ఎంత చెప్పనంటే ఎవడనే వేస్తాడు. కానీ ఇంటికి 120 రూపాయలు ఏంటండి? అనవసరంగా గెలిపించుకున్నట్టున్నాం మేము అతను. నిజంగా అనకూడదు కానీ ఎక్కించారు. మాకు ఏం మంచి అండి జరిగింది? మాకు ఏం మంచి జరిగింది? మీరు కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చుకోండి. నేను ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. అసలు నువ్వే ఇవ్వను. నేను కంప్లైంట్ ఇస్తుంటారా? ఏం చేస్తారు? తీసుకెళ్లి కొట్టించుకుంటారు. తీసుకెళ్ళి నేను వస్తాను మాట్లాడతాను. మేము ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నాం. మేము పొలాయికి తాగి నీటికి లాస్ట్ కి అనకూడదు. కానీ ఇంటికి తాగి లాస్ట్ ఏరిగి తెప్పించుకోవడానికి చెత్తకినా బానే ఉంది. బతకాలా చెప్పాలా? ఏ అదే గవర్నమెంట్ అండి. తెలియదు ముందు గవర్నమెంట్ బాగుంది. ఇలా ఇలా కానీ ఆధారితే నడిపించే తోసేస్తారు. ఎవడన్నా ఏర్పడదు కాదు. బానే ఉన్నారు కానీ బతకాలా చెప్పాలా పిల్లలతో? మేము అన్ని ప్రతీది కరోనా కరోనా అని చెప్పడం, ప్రతీది ఏ వాడు తగ్గడం, ఏ మనిషి రా బ్రతకాలి చెప్పాలా? మేము అన్ని పెరిగిపోయింది. సిలిండర్లు ఆటో కాస్త అమ్ముకున్నాం. సిలిండర్ చూస్తే సిలిండర్ 1000 రూపాయలు. అది ఇంతకు ముందు సబ్సిడీ పాటు ఇంకా సబ్సిడీ కూడా లేదు మాకు. సిలిండర్ కేమో 1000 రూపాయలు. ఆ కూరగాయలు చూస్తే పట్టుకుంటే ఏడుతూ వస్తుంది. నేను బ్రతకాలా లేకపోతే ఏమైనా? ఇదేం గవర్నమెంట్ అండి? మొదలు వచ్చిన గవర్నమెంట్ నేను పెన్షన్ ఇచ్చేస్తున్నాను. అమ్మఒడి వచ్చి తీకేస్తున్నానంటే అవ్వలేదు. ఇంట్లో సామాన్య చూడాలి బాబు. సామాన్య ప్రజలు ఏంతో బతుకుతున్నారని చూడాలి. విద్య చూడాలి, వైద్యం చూడాలి. ఇదేందుకు ఇదేందుకు మాకు? నేను వచ్చేస్తాను, ఊడ పీకేస్తాను. ఏం పీకాడు కూడా రోడ్లాగే ఏడుస్తున్నాయి. నేను వచ్చాను, ఊడ పీకాను. కరెంట్ ఎప్పుడు పోతానే ఉంటది. పీకిందే లేదు మాకు. ఆ భయం కూడా లేదండి. తీసుకుని ఎక్కడ పెడతారో మాట్లాడే హక్కు ఉంది. మేము ఓటు వేస్తే గెలుస్తున్నారు. ఓటు కోసం కుక్కలు తిరిగి తిరుగుతారు రోడ్లన్నీ. ఇదే చెప్తే ఇదేనా పట్టించుకున్నారు? ఏం పట్టించుకున్నారు? వచ్చి ఆ వాటర్ చూస్తే వాటర్ ఏమే